కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే మేము 4000 ఇస్తాం. కేసీఆర్ ఇంటింటికి నీళ్ళు ఇస్తే మేము ఇంటింటికి 2 నల్లాలు పెడతాం. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే మేము 48 గంటల కరెంట్ ఇస్తాం అని ఇలా మాట్లాడుతున్నారు. ఎట్లునే అంటే వీళ్ళ మాటలు నాకు ఇంకొక కథ గుర్తొచ్చింది. వెనకటికి ఒక ముసలామె, ఆమెకు మన్మడు ఉడుతున్నాడు, మన్మడో మన్మరాలో ఉడుతున్నది. ఇంకో నెల అయితే డిసెంబర్లో మన్మడో మన్మరాలో ఉడుతుంది. ఇంకేం చేసింది ముసలామె, ఆ మన్మడు మన్మరాలకు ఒక కుల్ల గుట్టాలని చెప్పి కుల్లగుట్టుడు మొదలుపెట్టింది. మీ దగ్గర కుల్లనే అంటారా? ఈడ కుల్లనేనా? ఇక మళ్ళీ పాలమూరులో భాష మారిపోతుంది. ఆడాడ కుల్ల కుడుతున్నది. కుడుతుంటే గిట్లనే సాయంత్రం టైం అయింది, 5:30, 5:40 అయింది. ఆయనతో కుడుతుంటే ముసలామెకేమో కళ్ళు కనబడతలేవు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంటి వెలుగు స్కీమ్ లేదు, కంటి వెలుగు కూడా లేదు, దిక్కుమాలిన కాంగ్రెస్. ఆయనతో ఆ సూది కుడుతుంటే సూది పోయి కింద ఎక్కడో పడిపోయింది. దొరకలేదు సూది. అటు చూసింది, ఇటు చూసింది, దొరకలేదు. పక్కకు తిరిగిందంట. ఆడ జోగులాంబ తల్లి పటం ఉన్నది ఎదురుగా. అమ్మ జోగులాంబ, ఆ సూది గినక దొరికితే నేను 5 కిలోల మన బెల్లం, 5 కిలోల చక్కెర, 1000 టెంకాయలు తెచ్చి నీకు కొడతా, దండం పెడతా, సూది వెంటనే దొరికేటట్టు చెయ్యన్నదంట. లోపల కోడల పిల్ల వంట చేస్తున్నది. ఆమె ఉరికొచ్చింది. అత్త ఎంత పని చేస్తావు అత్త, 5 కిలోల బెల్లము, 5 కిలోల చక్కెర, 1000 టెంకాయలు అంటే ఎంత అయితే ఎరికేనా నీకు, 5 పైసల సూది కోసం ఇవ్వడానికి గంత పని చేస్తాడా అంటే ఏమన్నా దొరికేనా ముసలామే. 130 ఏళ్ళ ముసలామే, మామూలు ముసలామే కాదు, భయంకరమైన ముసలామే. ఏమన్నా దొరికేనా, ముందు సూదైతే దొరకని రాదు, ఆ తర్వాత జోగులాంబ వస్తుందా అడుగుతుందా, ఏం చేసేదినో చూద్దాం. వీళ్ళ వారంటీలు గ్యారంటీలు అంతే. ఆ వారంటీ అయిపోయిన పార్టీకి గ్యారంటీలు ఉంటాయా? ఆ పార్టీ వారంటీ ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉసిపోతుందో తెలియదు. ఐసీయూలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అట గ్యారంటీలు ఇస్తుందట. అవి నమ్మి మళ్ళొకసారి మనం పిచ్చోళ్ళు కావన్నట. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒకటి మాత్రం పక్కా గ్యారంటీ, మళ్ళా పొరపాటునో గ్రహపాటునో ఎవరన్నా ఒక్కలన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కు ఓటేస్తే ఒకటి గ్యారంటీ, మళ్ళా 24 గంటల కరెంటు పోతుంది, 3 గంటల కరెంటు గ్యారంటీ, రోజుకు 3 గంటలే కరెంటు గ్యారంటీ, అది పక్క. రెండోది, ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి మా ఆడబిడ్డలకు, అది పోతుంది, మళ్ళా నీళ్ళ కోసం తన్లాట, నీళ్ళ కోసం గుద్దులాట, గ్యారంటీ. మూడోది, పక్కాగా 1 సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు, ఢిల్లీకి వెళ్ళి కొత్తగా ఒక్కొక్కడు సీల్డ్ కవర్లో దిగుడు, గ్యారంటీ. నాలుగవది, ఓటుకు నోటు దొంగ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే A to Z ఆకాశం నుంచి పాతాళం వరకు స్కాములే స్కాములు. బీఆర్ఎస్ ఉంటే స్కీములు, కాంగ్రెస్ వస్తే స్కాములు గ్యారంటీ. ఈ విషయంలో అనుమానం వద్దు. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఆనాడు మన నీళ్లు మలుపుకపోతుంటే హారతులు పట్టిన దగుల్బాజీలు అసమర్థులు, ఆనాడు పోతిరెడ్డి పాడు పొక్కను పెంచి నీళ్లు నీటి వాటా గండి కొడుతుంటే నోరు మూసుకున్న సన్నాసులు, ఇక్కడ కూర్చున్న చిన్నారెడ్డి వ్యాసాలు రాసిండు. పోతిరెడ్డి పాడు పొక్క పెంచవలసిందే, ఇది న్యాయమే, మా వనపర్తిని ఎండబెట్టవలసిందే, కిందికి నీళ్లు తీసుకుపోవలసిందే, ఇది కరెక్టే అని వ్యాసాలు రాసిన చిన్నారెడ్డి, ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఓట్ల కోసం వస్తే నమ్ముదామా? ఇప్పుడు ప్రాజెక్టులు కడుతుంటే మళ్ళా కేసులేసే సన్నాసులు వీళ్ళే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడదాం అని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే కేసులేసే సన్నాసులు వీళ్ళే.